వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా విశాఖ 12వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి రోహిణి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నియోజకవర్గ సమన్వయకర్త అక్రమాని విజయ నిర్మల వెంకట్రావు హాజరయ్యారు. విజయ నిర్మల మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి ఘన విజయం అందించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలుపెరగని పోరాటంతో పార్టీ మేనిఫెస్టోలో పథకాలతో పాటు మరెన్నో పథకాలు అమలు చేశారని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ మార్కెట్ చైర్మన్ అల్లంపల్లి రాజుబాబు, సిటీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బోని శివరామకృష్ణ, వార్డు ప్రెసిడెంట్ కన్నెట్ సుబ్బారావు, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి కూడా ఒక సంక్షేమ పథకం అనేది అందరికీ అందింది. ముఖ్యంగా మరి ఏదైతే మరి ఈ ఆరోగ్యశ్రీ ఉందో, ఆరోగ్యశ్రీలో కూడా ప్రతి ఒక్కరికి కార్డులు, హెల్త్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అన్నిలోనే ఇంత బాగా చేసిన విషయం కూడా ఎన్నడూ మేము చూడలేదు అని చెప్తుంటే మాకు కూడా చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే గతంలో చాలా మంది ముఖ్యమంత్రిని చూసాము, ఇచ్చిన మార్గాన్ని నిలబెట్టుకుని ముఖ్యమంత్రిని చూసాము, ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. రెండేళ్ళు, మూడేళ్ళు, ఐదేళ్ళు ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్స్ ముందు చేసిన ముఖ్యమంత్రిని చూసాము. కానీ ఇచ్చిన ఆరు నెలలలోపునే ఆయన ఈరోజు ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు కూడా చూడలేదు. మరి దట్ ఈజ్ మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అనిపించుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మాకు సహకరిస్తున్నటువంటి క్యాడర్ అందరికీ కూడా, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు.